సెప్టెంబర్ పదిహేను చరిత్రలో ఈ రోజు సుబేదార్ కరం సింగ్ పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ పదిహేనున పంజాబ్లో జన్మించారు పరమవీర చక్ర పొందిన తొలి భారతీయ సైనికుడు సింగ్ సుబేదార్ కరం సింగ్ పంతొమ్మిది సంవత్సరంలో సైన్యంలో చేరారు ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంలో బర్మా తరపున యుద్ధంలో పాల్గొన్నారు యుద్ధంలో ఆయన గణనీయమైన కృషికి ఆయనకు సైనిక పతకం ఇవ్వబడింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండో పాకిస్తానీ యుద్ధంలో కూడా పాల్గొన్నారు తిత్వాల్ కు దక్షిణంగా ఉన్న రిచ్మర్ గల్లీ వద్ద ఫార్వర్డ్ పోస్టును కాపాడటంలో ఆయన ప్రశంసనీయ పాత్రకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పరమవీర చక్ర అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా భారత జెండాను ఎగరవేయటానికి ఎంపికైన ఐదుగురు సైనికుల్లో ఆయన ఒకరు అయితే కరమ్ సింగ్ తర్వాత సుబేదార్ స్థాయికి చేరుకున్నారు ఇంకా అరవై తొమ్మిది సెప్టెంబర్లో పదవి విరమణ చేయటానికి ముందు ఆయన గౌరవ కెప్టెన్ హోదాను పొందారు సైన్యంలో పనిచేసిన తరువాత సుబేదార్ కరమ్ సింగ్ తన సొంత గ్రామంలో సాధారణ జీవితాన్ని గడిపారు ఇంకా సామాజిక సేవకు సహకరించారు ఆయన తొంభై మూడు జనవరి ఇరవై మరణించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున భారత నావికా దళానికి చెందిన మొదటి ప్రధాన యుద్ద నౌక ఐఎన్ఎస్ ఢిల్లీ ముంబైకి చేరుకుంది ఐఎన్ఎస్ ఢిల్లీ భారత నావికా దళానికి చెందిన మొదటి ప్రధాన యుద్ద నౌక ఇది భారత నావికా దళానికి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతికి చెందిన లీడ్షిప్ ఇంకా దీని రాక భారతదేశ సముద్ర రక్షణ సామర్థ్యానికి కొత్త దిశానిర్దేశం చేసింది ఐఎన్ఎస్ ఢిల్లీ అసలు పేరు హెచ్ఎంఎస్ అఖిలేస్ ఇది లియాండర్ క్లాస్ లైట్ క్రూజైర్ ఇది బ్రిటిష్ నావికా దళం కోసం పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మించబడింది హెచ్ఎంఎస్ అఖిలేస్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నావికాదళంలో భాగంగా ఉంది ఇంకా అనేక ముఖ్యమైన నావికాదళ కార్యకలాపాల్లో పాల్గొంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారత నౌకాదళాన్ని బలోపేతం చేయటానికి బ్రిటన్ నుండి కొన్ని యుద్ధ నౌకలను కొనుగోలు చేశారు వీటిలో ఒకటి హెచ్ఎంఎస్ అక్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత నావికాదళంలోకి ప్రవేశించి ఐఎన్ఎస్ ఢిల్లీగా పేరు మార్చబడింది ఐఎన్ఎస్ ఢిల్లీ ఒక శక్తివంతమైన యుద్ధ నౌక ఇది సుమారు ఐదు వందల యాభై ఐదు అడుగుల పొడవు ఇంకా సుమారు ఏడు వేల రెండు వందల టన్నుల బరువు కలిగి ఉంది ఈ నౌక గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో కదలగలదు ఐదు వందల యాభై మందికి పైగా సైనికులు ఇంకా తొమ్మిది మంది సైనిక సిబ్బందిని దీనిపై మోహరించి ఉంచవచ్చు సెప్టెంబర్ పదిహేను భారతదేశంలో టెలివిజన్ రంగంలో ఒక చారిత్రాత్మకమైన రోజు ఈ రోజున ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ గా భారతదేశంలో దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారం ప్రారంభమైంది ఈ ప్రసారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది ఇంకా ప్రజలకు విద్య సమాచారం వినోదాన్ని అందించడం దీని లక్ష్యం దూరదర్శన్ ఈ ప్రయోగాత్మక దశ ఒక గంట ఇంకా విద్య వ్యవసాయం ఇతర ముఖ్యమైన విషయాలపై కార్యకలాపాలు ప్రసారం చేయబడ్డాయి ప్రారంభంలో దూరదర్శన్ ప్రసాలు కేవలం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే చూడగలిగేవి ఇంకా చాలా పరిమిత వనరులతో నిర్వహించబడేవి ఆ సమయంలో టెలివిజన్ భారతదేశానికి ఒక కొత్త మాధ్యమం ఇంకా దూరదర్శన్ ఈ కొత్త మాస్ కమ్యూనికేషన్ మాధ్యమాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది దూరదర్శన్ ప్రసారాలు క్రమంగా పెరుగుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆల్ ఇండియా రేడియో నుండి విడిపోయి స్వతంత్ర సంస్థగా మారింది రెండులో దూరదర్శన్ ఆసియా క్రీడల సందర్భంగా కలర్లో ప్రసారాన్ని ప్రారంభించింది ఇది మరింత ప్రజాదరణ పొందింది నేడు దూరదర్శన్ నలభై స్టూడియోలు ఇంకా ముప్పై మూడు టెలివిజన్ ఛానల్ను నిర్వహిస్తోంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున భారతదేశంలో ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు ఈ రోజును భారతదేశపు గొప్ప ఇంజనీర్ ఇంకా భారతరత్న అవార్డు గ్రహీత సర్ ఎం విశ్వేశ్వరయ్య జయంతిగా జరుపుకుంటారు సర్ ఎం విశ్వేశ్వరయ్య పద్దెనిమిది వందల అరవై సెప్టెంబర్ పదిహేనున కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జన్మించారు ఆయన భారతీయ ఇంజనీరింగ్ రంగంలో తన శ్రేష్టత ఇంకా సహకారం కోసం ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించారు విశ్వేశ్వరయ్య తన విద్యాభ్యాస విశ్వేశ్వరయ్య తన విద్యాభ్యాసాన్ని పూణేలోని ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో పూర్తి చేశారు ఆయన ఉన్నత స్థాయి ఇంజనీర్ పండితుడు ఇంకా నిర్వాహకుడు ఆయన మైసూర్ రాష్ట్రానికి దివాన్ గా కూడా నియమితుడయ్యారు ఇక్కడ ఆయన పదవీ కాలంలో రాష్ట్రం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది సర్ ఎం విశ్వేశ్వరయ్య ఆ సమయంలో ఆసియాలోనే అతి పెద్ద రిజర్వాయర్ అయిన సాగర్ ఆనకట్టను నిర్మించారు నీటి పారుదల ప్రాజెక్టులలో నీటి గరిష్ట వినియోగాన్ని నిర్ధారించడానికి ఆయన బ్లాక్ వ్యవస్థను అభివృద్ధి చేశారు ఇది నేటికి అనేక ప్రాజెక్టులలో ఉపయోగించబడుతుంది ఆయన భారతదేశంలోని అనేక నదులపై ఆనకట్టలు ఇంకా రిజర్వాయర్లను నిర్మించారు ఎం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున మరణించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదిహేనున జపాన్ ఇంకా చైనాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు కొనసాగింది ఇంకా కొరియా నియంత్రణపై రెండు దేశాల మధ్య విభేదాలు దీనికి ప్రధాన కారణం జపాన్ మీజీ సైన్యం ఇందులో విజయం సాధించింది దీని కారణంగా కొరియా నియంత్రణ జపాన్ చేతుల్లోకి వెళ్లింది ఈ యుద్ధం ఆసియాలో శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చివేసి జపాన్ను ఒక ముఖ్యమైన వ్యూహాత్మక శక్తిగా స్థాపించింది కొరియా దాని భౌగోళిక స్థానం కారణంగా సామాజిక ఇంకా రాజకీయ కోణం నుండి జపాన్ కు చాలా ముఖ్యమైనది అందువల్ల జపాన్ కొరియన్ ద్వీపకల్పంపై గొప్ప ఆసక్తిని కలిగి ఉంది అదే సమయంలో కొరియా చైనాకు సమానంగా ముఖ్యమైనది కొరియా మంచు చక్రవర్తులు పదిహేడవ శతాబ్దంలో కొరియాపై నియంత్రణ సాధించారు ఇంకా అప్పటి నుండి కొరియా చైనా ఆధీన భూభాగంగా పరిగణించబడింది కొరియా స్వతంత్ర రాజు చైనా చక్రవర్తిని తన సర్వస్వంగా భావించారు ఈ విధంగా కొరియా రాష్ట్రం చైనా రక్షిత రాజ్యాన్ని పోలి ఉండేది కానీ ఈ యుద్దం తర్వాత కొరియా నియంత్రణ జపాన్కు చేరింది సెప్టెంబర్ పదిహేనున ప్రపంచంలోని అతిపెద్ద శోధన ఇంజన్ గూగుల్ డొమైన్ పేరు గూగుల్ కామ్ నమోదు చేయబడింది ఈ డొమైన్ పేరు గూగుల్ గుర్తింపు ఇంకా బ్రాండ్ గా మారింది ఇది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల కోసం శోధన ఇంజన్ గా మారింది డొమైన్ పేరును నమోదు చేసిన తర్వాత గూగుల్ అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన శోధన ఇంజన్ సేవను ప్రారంభించింది దీని తర్వాత గూగుల్ తన సేవలను విస్తరించింది ఇంకా జీమెయిల్ గూగుల్ మ్యాప్ గూగుల్ డ్రైవ్ ఇంకా యూట్యూబ్ వంటి వివిధ ఉత్పత్తులు ఇంకా సాధనాలను ప్రారంభించింది గూగుల్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ఉంది గూగుల్ అత్యాధునిక అల్గర్ థీమ్లు ఇంకా సాంకేతిక ఆవిష్కరణలు ఇంటర్నెట్లో సమాచారాన్ని కనుగొనే అత్యంత ముఖ్యమైన సాధనంగా మార్చాయి నేడు గూగుల్ ఇంటర్నెట్ ప్రపంచంలో అంతర్భాగంగా మారింది ఇది ప్రపంచంలో అత్యధికంగా శోధించే శోధన ఇంజిన్